కూలీ నంబర్ వన్ అనుకుంటా. ప్రేమించుకున్నారా ఫుల్గా చేసాం. ప్రేమించుకున్నారా ఫస్ట్ ఫస్ట్ ఫిలిం యావిడ్లో చేసింది. ఓకేనండి. అంటే ఓన్లీ సాంగ్స్ వరకు యావిడ్లో చేసాం. ఓకేనండి. అంటే మూడింటి మధ్య ఉన్న వేరియేషన్ ఏంటి సార్? మూవెల అనేది చాలా డిఫికల్ట్ అండి. ఎందుకంటే చెయ్యి కాలు కలిపి ఒకేసారి బ్రేక్ లాగా రెండు ఒకేసారి పనిచేయాలి. ఆపాలి, ఒక ఫ్రేమ్ని ఆపాలంటే ఒక టైమింగ్ అనుకొని ఆపాలి. మొత్తం బాడీ కదిలేదు కూర్చొని. ప్లస్ నాయిస్ ఎక్కువ వచ్చేది, సౌండ్ సరిగా వినబడేది కాదు. ఫిలిం అప్పుడప్పుడు కట్ అయిపోయేది, ఎందుకంటే ఆ మిషన్ రన్ అయ్యేటప్పుడు కట్ అయిపోయేది. స్టీమ్ బ్రేక్ కొంచెం సొఫిస్టికేటెడ్, ఏంటంటే సింపుల్గా స్మూత్గా రన్ అయ్యేది, స్మూత్గా వెళ్ళేది. ఈ యావిడ్ కంప్యూటర్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఒక బటన్ కొట్టి ఆ ఫ్రేమ్ వచ్చి అవుతుంది, వెళ్తుంది. అంటే మీరు మూవీ హాల్ నుంచి స్ట్రీమ్ బ్యాక్ వచ్చారు, స్ట్రీమ్ బ్యాక్ నుంచి ఎడిటింగ్ వచ్చారు, ఇలా టెక్నాలజీతో పాటు అప్డేట్ కావడానికి మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేశారు, మీరు ఎలా కాగలిగారు? అంటే సురేష్ ప్రొడక్షన్స్ వల్ల అండి. సురేష్ ప్రొడక్షన్స్లో ఏంటంటే మూవీలలో ఉండేవి, ఫస్ట్ సింగిల్ ట్రాక్ మూవీలో ఉండేది. డబుల్ ట్రాక్ అంటే రెండు సౌండ్లు వేసుకొని పిక్చర్ రన్ చేయొచ్చు, అది ఉండేది, కొన్నారు వాళ్ళు. దాని తర్వాత స్ట్రీమ్ బ్యాక్ ఆలే కొన్నారు. స్ట్రీమ్ బ్యాక్ నుంచి యావిడ్ కొనింది కూడా వాళ్ళే ఫస్ట్. ఓకే. సురేష్ బాబు దగ్గర ఉండి, లేదు లేదు ఫ్యూచర్ ఇదే, యావిడ్ వచ్చినప్పుడు అందరూ లేదు లేదు ఎందుకు వస్తుంది, ఫిలిం ఎక్కడ పోద్ది అని అన్నారు అందరూ. లేదు లేదు చూడండి కొన్ని రోజులు, ఒక 5 సంవత్సరాల్లో పోద్ది అన్నాడు ఆయన. దగ్గరుండి గొడవపడి మాతోటి ఒక మనిషిని పెట్టి మాకు నేర్పించి మమ్మల్ని ఎడిట్ చేసేటట్టు చేశాడు ఆయన. ఓకేనండి. కాబట్టి ఈరోజు మేము యావిడ్ ఆపరేట్ చేస్తున్నాను నేర్చుకోవడానికి కారణం ఆయన, సురేష్ బాబు గారు. కాబట్టి ఆయన ఏదైనా వస్తే ఇమీడియట్గా పిలిచి చెప్తాడు ఆయన. లేటెస్ట్ టెక్నాలజీ 100% నేర్చుకోండి లేకపోతే మీరు దొరికిపోతారంటాడు. ఓకేనండి. అలా అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అది స్కూల్ లాంటిదండి, స్కూల్, ఫిలిం స్కూల్. ఎందుకంటే అందరు కొత్త డైరెక్టర్లు రావడం, అవును, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ రావడం, నెంబర్ ఆఫ్ కొత్త డైరెక్టర్లతో మేము వర్క్ చేయడం. కాబట్టి రామనాయుడు అంటే రామనాయుడు గారు ఉన్నప్పుడు అంతా స్కూలే అది యాక్చువల్గా. అందరికి సినిమా రిలీజ్కి ముందే ఆయన అందరినీ రాసిమ్మంటాడు ఒక కాగితంలో, ఒపీనియన్. ఓపీనియన్. ఓకేనండి. రిలీజ్ రోజున తర్వాత ఓపెన్ చేసి చదువుతాడు ఎవరిది కరెక్ట్గా ఉందని. ఓకే. ఎవరి జడ్జ్మెంట్ కరెక్ట్గా ఇచ్చారు సినిమా గురించి. సినిమా రిలీజ్ రోజు వెళ్ళమంటాడు, రిలీజ్కి వెళ్ళి చూడండి థియేటర్లో. ఏటీ రూమ్లో చెప్తూ ఉంటాడు ఆయన, ఈ సీన్కి చప్పట్లు కొట్టాలి, ఈ సీన్కి ఆడాలి, ఈ సీన్కి నవ్వాలి అంటూ ఉంటాడు. రీల్ చూసిన వెంటనే ఆయన అవి థియేటర్లో ఉన్నాయా లేవా చూడమంటాడు. అలాంటి రెస్పాన్స్ వచ్చిందా లేదా? లేదండి. ఫస్ట్ డే అయితే హీరో ఆడి మాస్ ఆడిటోరియం ఎలా రెస్పాండ్ అవుతున్నారని చూడమంటాడు, హీరో ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు. థర్డ్ డే మళ్ళీ వెళ్ళి చూడమంటాడు సినిమా. మండే రోజు ఏదో ఒక షో వెళ్ళి చూడమంటాడు, ఈవినింగ్ షో. ఫ్యామిలీస్ వస్తే ఆ రెస్పాన్స్కి ఈ రెస్పాన్స్కి ఏంటి తేడా? కామన్గా నవ్వుతున్నారంటే అవి మంచి సీన్లని ఆయన లెక్క. ఓకేనండి. ఇలాంటివన్నీ ఆయన నేర్పించింది ఆయన థియేటర్లోనే, దాని జడ్జ్మెంట్ ఫైనల్ చేసుకున్నా. ఇక వెయిటింగ్లో చెప్తాడు అదే, బట్ అది మళ్ళీ రీచెక్ చేసుకోమంటాడు ఆయన. వాళ్ళ దగ్గర ఇంకో గొప్పతనం ఏంటంటే సురేష్ బాబు సినిమాలకి ఒక రోజు ముందు రిలీజ్ అయిపోద్ది ఎవరికి తెలియకుండా సినిమా, ఒక థియేటర్లో ఒక షో ఎక్కడో ఒక దగ్గర. ఓకే. ఆయన సినిమాల వరకు ఒకే ఒక్క రోజు ఎక్కడో రాజమండ్రి మూల లేకపోతే విజయవాడలోనే ఎక్కడో చిన్న పల్లెటూరులో ఒక సినిమా కొంచెం బాగాడే సినిమాని టక్కని తీసేసి స్లైడ్ ఈ పోస్టర్ పెట్టి ఆ ఒక్క షో వేస్తారు. ఓకే. ఆ షోకి మేనేజర్లు అందరూ వెళ్తారు. ఓకే. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మేనేజర్లు అందరూ వెళ్తారు. నా దగ్గర అసిస్టెంట్లు అందరూ ఒకళ్ళు వైజాగ్ వెళ్తారు, ఒకళ్ళు నెల్లూరులో ఉంటారు, ఒకళ్ళు తిరుపతిలో ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను లోకల్గా. ఉంటే ఆ రోజు ఆ షోని ఆ వచ్చిన క్రౌడ్కి వేసేస్తారు. ఓకే. ఆ క్రౌడ్ కానీ మోసేసారు సీన్లు అంటే ఇంకా డైరెక్టర్ కాదు కదా, ఎవరు కాదు, పక్కన పెడతాడు అందరిని ఆయన, నిర్దాక్షిణ్యంగా తీసేస్తాను. నెక్స్ట్ డే రిలీజ్ రోజుకి అది ఉండదు. ఓకే. స్నీక్ ప్రివ్యూ అంటారు ఇది. అదేండి. ఆ స్నీక్ ప్రివ్యూలో బాగుపడిన సినిమాలు చాలా ఉన్నాయి ఆయన సినిమాలు. ఓకే సార్. జయం అందారాలు అయితే 15 నిమిషాలు తీస్తాం మేము. లాస్ట్లో మ్యాట్రిక్స్ ఫైట్లన్నీ పెట్టారు, భాను ప్రియ చనిపోతే ఏడ్చే సీన్లన్నీ పెట్టారు. థియేటర్లో ఆ ఫస్ట్ ఆడిటోరియం మోసారని చెప్పి మా అందరికి ఫోన్లు చేసి ఇంకా డైరెక్ట్ గారు అందరూ పక్కన పెట్టండి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి సార్, జంప్లు వస్తున్నాయి, ఏం పర్వాలేదు తీసేయండి. ఓకే. అరుపులు కేకలు కంటే ఇది ఇంపార్టెంట్ మనకి అని చెప్పి తీసేసి బాగు చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఓకేనండి. ఇలాగా రామనాయుడు గారు దగ్గర నేర్చుకున్నారు, సురేష్ బాబు దగ్గర నేర్చుకున్నది. ఇలాంటివన్నీ జరుగుతాయండి అక్కడ. అంటే రామనాయుడు గారు లాగా సినిమా రిలీజ్ ముందు మీ ఒపీనియన్ తీసుకుని మళ్ళీ తిరిగి ఎవరు కరెక్ట్ అయ్యారని చెప్పడం కావచ్చు, ఈ స్నీక్ ప్రివ్యూస్ కావచ్చు, ఎవరైనా ఇప్పుడు మనది చేసేవాళ్ళు ఉన్నారండి? ఇప్పుడు లేరండి. ఎవరు లేరు. రామనాయుడు గారు ఏంటంటే వాళ్ళే ఓన్ రిలీజ్. ఓకే. కాబట్టి అది చేయగలిగారు. ఓకే. అదే సినిమా బాగాలేదన్నారు అనుకోండి, అవును, బయర్స్ అందరు వెళ్ళిపోతారు. అవును. ఆయన చేయగలిగాడు ఎందుకంటే ఆయన ఓన్గా రిలీజ్ చేసుకోవడం వల్ల. ఓకేనండి.
ఇది స్నీక్ ప్రివ్యూ, ఇలాంటివన్నీ మాకు మంచి అనుభవాలండి. మంచి స్కూల్ అండి అది, నేను అక్కడ అసిస్టెంట్గా ఉండి నేర్చుకున్నది స్కూల్ అది. ఎవరు ఒక టీ ఇచ్చిన బాయ్నే సినిమా గురించి కమెంట్ చేశాడంటే ఎందుకు అతను నచ్చలేదని ఫస్ట్ డిస్కషన్ ఉంటుంది. బాగా పొగిడే వాళ్ళని పక్కన పెడతాడు సురేష్ బాబు గారు. ఎవడైనా క్రిటిసైజ్ చేశాడు అంటే ఆడు ఎందుకు అలాగ అన్నాడు, అతను లాగా 10 మంది ఉండొచ్చు కదా థియేటర్, అది కొంచెం నసలా ఉండొచ్చు, చాదస్తం లాగా ఉండొచ్చు, సినిమా బెటర్మెంట్, సినిమాకి బెటర్మెంట్ అండి. అవునండి, ఇలాగ ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.